ఇంకా టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వన్ అన్నప్పుడు. సో ఇది హోల్ సమ్ స్టూడెంట్, హై లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ, దిస్ ఇస్ రవి. ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ టైలర్స్ థీరం. దీంట్లో మనం బేసిక్ ఫార్ములా ఎక్స్పాన్షన్ చూసుకుని సమ్ని ఎలా చేయాలో చెప్తాను. ఇది బహాడ్ జాన్స్ లేకుండా ఈజీ ట్రిక్ చెప్తాను, అండ్ సమ్ను కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎగ్జామ్కి వచ్చే మెథడ్స్ కావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ కావాలి, మీకు మంచి మార్క్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేయండి. సో మీకు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ వీడియోస్ తీసాము, సో చూడండి, మంచి మార్క్స్ సాధించండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఎంసెట్ సంబంధించి మీ జూనియర్స్ అందరికీ షేర్ చేయండి. సో మేము అలాగా గైడెన్స్ ఇస్తున్నాము, ఆర్ఎస్ అకాడమీ వాళ్ళ గైడెన్స్ చాలా బాగుంటుందని మీ జూనియర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, సో ఆప్టింగ్ ద టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్, అంటే మనం ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ వన్గా తీసుకోవచ్చు లేదా ఎక్స్ ప్లస్ వన్గా కూడా తీసుకోవచ్చు. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థీరం ఏంటి అంటే సో టైలర్స్ థీరం అన్న, టైలర్స్ ఎక్స్పాన్షన్ అన్న, టైలర్స్ సిరీస్ అన్న ఇదే ఫార్ములా రాసుకోవాలి. ద టైలర్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమిచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలా ఇచ్చి, సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఆర్ ఎక్స్ మైనస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు జీరో, అంటే ఇది ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇది ఏ అన్నట్టు, ఇది ఎక్స్ ప్లస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు జీరో అన్నట్టు. ఓకే, అలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ఫస్ట్ తీసుకోండి, దాని తర్వాత ఈ సింపుల్ ట్రిక్ ఏం లేదు, ప్లస్ పెట్టుకోండి, ఫస్ట్ డెరివేషన్ అప్లై చేస్తున్నాం దీనికే కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వచ్చింది. ఫస్ట్ డెరివేషన్ అప్లై చేస్తున్నప్పుడు దీని కింద వన్ అన్నట్టు, పవర్ వన్ అన్నట్టు. దీనికే సెకండ్ డెరివేషన్ అప్లై చేస్తున్నాం అనుకుందాం, అప్పుడు ఇక్కడ ఇంకొకటి డాష్ వస్తుంది, చూడండి డబల్ డాష్ వచ్చింది కదా. అలా సెకండ్ డెరివేషన్ కాబట్టి ఇక్కడ టూ, ఇక్కడ టూ. థర్డ్ డెరివేషన్ అనుకో, ఇక్కడ ఇంకొకటి వస్తుంది, ఇక్కడ త్రీ వస్తుంది, ఇక్కడ త్రీ వస్తుంది. చూడండి దీనికే ఇంకో డెరివేషన్ అప్లై చేస్తే మనకి త్రీ వచ్చింది, ఇక్కడ త్రీ, ఇక్కడ త్రీ. ఫోర్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ ఫోర్, ఇక్కడ ఫోర్. ఫైవ్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ ఫైవ్, ఇక్కడ ఫైవ్. సిక్స్ వస్తే ఇక్కడ సిక్స్, ఇక్కడ సిక్స్, ఇక్కడ సిక్స్ వస్తుంది. చాలా చాలా సింపుల్ ఫార్ములా. ఓకే, సో ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఫస్ట్ మనం క్వశ్చన్ తీసుకుంటున్నాము, సొల్యూషన్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అని క్వశ్చన్ ఆన్సర్ తీసుకున్నాను. ఓకే, సో మనకి ఏ వాల్యూ ఏముండొచ్చు చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే మనకి ఏ వాల్యూ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ ఉంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఏంటి, మనకి మైనస్ వన్గా ఉంది. ఓకే, సో మనం ఇది ఈ ఫార్ములా యాసిస్ ఇక్కడ రాసుకుంటున్నాను. వీ నో దాట్ లెస్ సో ఆన్ అప్ టు. సో ఇక్కడ చూడండి, నేను యాస్ట్ ఈజ్ ఈ ఫార్ములాని ఇక్కడ రాసేసాను చూడండి. ఓకే, యాస్ట్ ఈజ్ ఫార్ములాని. సో ఈ ఫార్ములా ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఈ. దీనికి ఫస్ట్ డెరివేషన్ అప్లై చేసాము కాబట్టి ఇక్కడ ఫస్ట్ డెరివేషన్ సింబల్ వచ్చింది. ఇది వన్ కాబట్టి ఇక్కడ వన్ అన్నట్టు, ఇక్కడ వన్ అన్నట్టు వేసుకో అవసరం లేదు. అలానే దీని డెరివేషన్ అప్లై చేస్తే, మళ్ళీ అప్లై చేస్తే మనం సెకండ్ డెరివేషన్లో వచ్చింది, అంటే టూనే కాబట్టి ఇక్కడ టూ, ఇక్కడ టూ వేసుకోండి. థర్డ్ డెరివేషన్ త్రీ కాబట్టి ఇక్కడ త్రీ, ఇక్కడ త్రీ. ఫోర్త్ డెరివేషన్ అంకు ఫోర్, ఫోర్. ఫిఫ్త్ డెరివేషన్ అంకు ఫైవ్, ఫైవ్ అలా వేసుకోవాలి. సో ఎక్స్పాన్షన్ మీ ఇష్టం రాసుకోవచ్చు, నథింగ్ టు వరీ. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఇక్కడ ఏ వాల్యూ అంటే ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏ ప్లేస్లో ఈ అన్ని ఏ ప్లేస్లో మనం మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అంటే ఏ వాల్యూ వేసుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను ఆన్సర్ రాసుకున్నాను, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏంటి, మైనస్ వన్ ప్లస్ ఎక్స్ ఇదిగోండి, ఈ మైనస్ ఇదిగోండి. ఏ వాల్యూ ఈ దీంట్లో వేసుకోవాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ప్లస్ వన్ వచ్చింది. ఓకే, ఎఫ్ డాష్ ఏ వాల్యూ ఏంటి, మైనస్ వన్, సో మైనస్ వన్ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఏ వాల్యూ ఏంటి, మైనస్ వన్ కాబట్టి ఈ మైనస్ ప్లస్ అయిపోయింది వన్
హోల్ స్క్వేర్ 2 ఫెక్టోరియల్. ఇక్కడ 2 ఉంటే పైన 2 ఉండాలి. ఎఫ్ డాష్ అంటే డబల్ డాష్ రైట్, ఏ వాల్యూ ఏంటి, -1. సో -1 ప్లస్, సో ఎక్స్ మైనస్ ఏ వాల్యూ -1 కాబట్టి -1 ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3 ఫెక్టోరియల్. 3 డాష్ ఏ వాల్యూ ఏంటి, -1. సో -1 ప్లస్, సో ఆన్ అప్ టు ఇలా వచ్చింది మనకి ఫార్ములా సబ్స్టిట్యూషన్. నేను ఇలా వేసుకున్నాను. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ ఎఫ్ ఆఫ్ -1, ఎఫ్ డాష్ ఆఫ్ -1, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ -1 ఈ వాల్యూస్ కావాలి మనకి. సో ఈ వాల్యూస్ మనకి కావాలి అంటే మనం డెరివేషన్ అప్లై చేసుకుంటే మనకి ఈ వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తీసుకోండి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దీనికి డెరివేషన్ అప్లై చేసుకోండి, మనకి ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్, మళ్ళీ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్సే వస్తుంది. ఏంటి, దీనికి నేను డెరివేషన్ అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్సే వచ్చింది. మళ్ళీ దీనికి డెరివేషన్ అప్లై చేసుకోండి, మనకేమొస్తుంది, ఎఫ్ డబల్ డాష్ వస్తుంది, ఎక్స్ వచ్చింది. అంటే ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ అప్లై చేస్తే ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్సే వస్తుంది. ఓకే, ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్సే వచ్చింది. మళ్ళీ దీన్ని డెరివేషన్ అప్లై చేసుకోండి, అప్లై చేసుకుని మనకి ఏమవుతుంది అంటే ఇలా ట్రిబుల్ వస్తుంది. ఓకే, ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్కి ఎన్నిసార్లు డెరివేషన్ అప్లై చేసినా ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్సే వస్తుంది. కాబట్టి అలా ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అంటే 6th, 7th, 5th ఎన్ని చేసినా మనకి ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్సే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్, ఎక్స్ అంటే ఏంటి, ఏ కదా, మనం ఏ వాల్యూలో మనం మన వేసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు -1 దీంట్లో వేసుకోండి. అంటే దీంట్లో -1 వేసుకున్నాను అనుకుందాం. ఏంటి, ఎక్స్ప్రెస్లో -1 వేసుకున్నాం అనుకుందాం. ఎలా వేసుకుంటారంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కదా, సో ఏ వాల్యూ ఏంటి, ఏంటి, -1 కదా, ఈ -1 ఇక్కడ నేను వేసుకుంటున్నాను. వేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ కూడా -1 వస్తుంది, ఈ టు ద పవర్ ఆఫ్ -1 వస్తుంది. సో ఈ టు ద పవర్ ఆఫ్ -1 అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు, 1/e రాసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో కూడా మనం ఈ టు ద పవర్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ -1 వేసుకున్నాను అనుకుందాం. అప్పుడు ఈ టు ద పవర్ ఆఫ్ -1 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ -1 ఇక్కడ -1. అప్పుడు ఈ టు ద పవర్ ఆఫ్ -1 ఎలా రాసుకోవచ్చు, మనము 1/e రాసుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ -1, సో ఇక్కడ -1 అంటే ఇక్కడ కూడా -1, ఈ టు ద పవర్ ఆఫ్ -1 అంటే ఏంటి, 1/e రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, ఎఫ్ ట్రిబుల్ డాష్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు 1/e వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. రైట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ రాసుకోండి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ రాసుకున్నాం. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ -1, ఎఫ్ -1 ఏంటి, 1/e, ఇదిగోండి 1/e నేను రాసుకున్నాను. ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది కదా, ఇదిగోండి ప్లస్, ఇదిగోండి ఎక్స్ ప్లస్ వన్. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ -1, ఎఫ్ డాష్ ఆఫ్ -1 ఏంటి, 1/e వచ్చింది, 1/e వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇది యాస్ రాసుకోవచ్చు మీరు, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 ఫెక్టోరియల్. ఓకే, 2 ఫెక్టోరియల్, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ -1, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ -1 ఏంటి, 1/e వచ్చింది, 1/e. ప్లస్ ఇది యాస్ రాసుకోండి, ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3 ఫెక్టోరియల్. ఓకే, ఎఫ్ ట్రిబుల్ డెరివేషన్ -1, ఎఫ్ ట్రిబుల్ డెరివేషన్ -1 ఏముంది, 1/e ఉంది, 1/e ప్లస్, సో ఆన్ అప్ టు, సో ఇలా వచ్చింది. సో ఇక మనం ఏం చేస్తామంటే 1/e కామన్ ఉన్నాయి కదా, ఈ కామన్ బయట తీస్తున్నాం, తీయండి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/e బయట తీసాను. ఇక్కడ ఏం లేకపోతే ఏముంది, 1 ఉంటుంది, ప్లస్
x plus 1 e 1 by e బయట తీసాను కాబట్టి ఓన్లీ ఇది మాత్రమే ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ప్లస్ x plus 1 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ x plus 1 whole square by 2 factorial e 1 by e by the reason. Next e plus reverse condi the as a grass condi x plus 1 whole cube by 3 factorial e 1 by e on by the reason. So plus pet condi so on up to expansion la bracket closes crumb. So idi e to the power of x expansion. So obtaining a Taylor series expansion of f of x is equals to e to the power of x at x equals to minus 1 anapudu. So idi whole sum students. So meeku nachidan kuntanu nachithe video like chesi subscribe chesukondi. Okka sa description lo links ichana students click chesi chudandi. Bye.